वेलकम टू एपी लोकल टीवी न्यूज़ बुलेटिन मंदिर का हेलाइन शुदा कोविड कट्टडी चर्यल पै सीएम जगन समीक्षा एपी लो 16 चोट्ल हेल्थ हब्लकु निर्णयम आनंदय मंदु पै सोमवार निर्णयम वेल्लडिंचिन आयुष कमिश्नर रामलो चित्तूर जिल्ला जून 15 वरकु कर्फ्यू पोडिगिंपु जिल्लालो करोना उद्रित्ति दृष्ट्या ई चर्यलु चेपट्टिनट्लु मंत्री पेद्दिरेड्डी वेल्लडि ఏపీలో కరోనా కట్టడి చర్యలపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం కోసం ప్రజలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తరలి వెళ్తున్నారని వెల్లడించారు. వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు ఎందుకు వెళ్తున్నారో ఆలోచించాలని అధికారులకు నిర్దేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని జిల్లా ప్రధాన కేంద్రాల్లో హెల్త్ హబ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కనీసం 16 హెల్త్ హబ్లు ఉండాలని అన్నారు. ఒక్కో హెల్త్ హబ్ కోసం ఒక్కో చోట కనీసం 30 నుంచి 50 ఎకరాల స్థలం సేకరించాలని స్పష్టం చేశారు. ఒక హెల్త్ హబ్లో ఒక్కో ఆసుపత్రికి 5 ఎకరాల చొప్పున కేటాయించాలని Every district headquarters and every corporation. So that means probably we would have entire 13 district headquarters and probably 3 corporations other than the district headquarters are probably Rajahmundry, Tirupati and Vijayawada. So probably 16 places. 16 ప్లేసెస్ లో ఒక 30 ఎకరాల నుంచి 50 ఎకరాలు హెల్త్ హబ్ ఒక్కొక్కరికి 5 ఎకరాలు సే 30 అంటే 6 మందికి అవకాశం ఇవ్వచ్చు అంతకన్నా ఎక్కువ డిమాండ్ ఉంటే 10 మందికి అవకాశం ఇచ్చినా పరవాలా 50 ఎకరాలు మూడేళ్లలో 100 కోట్లు పెట్టాలి सूपर स्पेशलिटी हॉस्पिटल्स और मल्टी स्पेशलिटी हॉस्पिटल्स लैंड फ्री की विल गिव लैंड फ्री 5 एकर्स 6 अनुकुंटे 30 एकरालु 10 मंदि वच्चिनारंटे मरी मंचिदि 50 एकरालु मनकु खर्चु अवुतुंदि 100 कोट्लु पेट्टाला 3 एळ्ळ लोपल पेट्टाला सूपर स्पेशलिटी हॉस्पिटल और मल्टी स्पेशलिटी हॉस्पिटल सो टोटल टेरिशरी केयर डिफरेंट लीग विद प्राइवेट पार्टिसिपेशन दिस टाइम 16 मेडिकल कॉलेज टीचिंग एंड नर्सिंग कॉलेज मनम पेड़ता इकड प्राइवेट एंकरेज मन कंट्रीब्यूशन इज ओनली लैंड सो दीन मीद सीरियस कोलिक्की ప్రతి ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండ్ కార్పొరేషన్ లో మంచి లొకేషన్ లో ఒక 50 ఎకరాల నుంచి 30 ఎకరాల నుంచి 50 ఎకరాల డిపెండింగ్ అపాన్ డిమాండ్ ని బట్టి ఆనందయ కరోనా ఔషధంపై ఆయుష్క అధ్యయనం కొనసాగుతుంది అటు ఆనందయ మందు వ్యవహారం హైకోర్టు చేరింది ఈ అంశాలపై ఆయుష్క కమిషనర్ రామ్లు స్పందించారు ఆనందయ ఔషధంపై సోమవారం నాడు హైకోర్టులో విచారణ జరగనుందని వెల్లడించారు ఔషధ పరీక్షలపై రేపు సీసీఆర్ఏఎస్ చివరి నివేదిక కూడా ఆనందన్ తెలిపారు నివేదికలను అధ్యయన కమిటీ మరోసారి పరిశీలిస్తుందని రామ్లు పేర్కొన్నారు చివరి నివేదికతో పాటు హైకోర్టు తీర్పు వచ్చాక ఔషధ పంపిణీపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు ఈలోగా మనకి ఆయా మందుల్లో ఉన్నటువంటి కెమికల్ కాంపోజిషన్ వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ఇప్పటికే రావడం ప్రారంభమైంది మిగిలిపోయిన రిపోర్ట్లు లాస్ట్ రిపోర్ట్ రేపు వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత మనకు డ్రగ్ లైసెన్సింగ్ ప్రాసెస్లో భాగంగా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంది ఈ కమిటీ వాళ్ళు ఈ రిపోర్ట్స్ అన్నిటిని కూడా అనలైజ్ చేసి మందు యొక్క సేఫ్టీ గురించి ఫైనల్ నివేదికని రేపు తయారు చేస్తారు అదే విధంగా ఆల్రెడీ మందు యొక్క
ప్రభావాన్ని స్టడీ చేస్తున్నటువంటి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ స్టడీస్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క స్టడీ దాదాపుగా కంప్లీట్ అయిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది. ఫైనల్ రిపోర్ట్ రేపు వచ్చే అవకాశం ఉంది. ఈ అన్ని రిపోర్ట్లు రేపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటిని కూలంకషంగా పరిశీలన చేసి అదేవిధంగా సోమవారం గౌరవ హైకోర్టు వారు కూడా వారి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి ఈ అన్నిటినీ పరిగణనలోకి తీసుకుని అంతిమ నిర్ణయం సోమవారం వచ్చేదానికి అవకాశం ఉందని జిల్లాలో లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే సరుకులు కొనుగోలుకు అవకాశం కల్పించారు. ఉదయం 10 గంటల తర్వాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. జూన్1 నుంచి జిల్లాలో ఈ ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లాలో కరోనా ఉధృతి దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. వారిని మన జిల్లాలో అన్ని కూడా చెక్ పోస్టులు అన్నీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అందుబాటులో వాటన్నిటిలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ చెక్ పోస్టులు పోలీసుల ద్వారా నిర్వహించి ఎవరిని కూడా రానివ్వకుండా ఒకవేళ ఎవరైనా రావాల్సి వస్తే పర్మిషన్ ఉంటే మళ్ళా కోవిడ్ టెస్ట్ చేయించి వారికి పాజిటివ్ లేకపోతే తప్పకుండా మన జిల్లాలోకి అనుమతించాలని చెప్పి నిర్ణయం చేశాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ 6 గంటల నుంచి 10 గంటల దాకానే సమయం సరిపోతుంది కాబట్టి 10 గంటల నుంచి వచ్చే 6 గంటల దాకా ఉదయం 6 గంటల దాకా ఈ ఏదైతే కర్ఫ్యూ ఉందో దీన్ని పూర్తి స్థాయిలో చాలా పగడ్బందీగా స్ట్రిక్ట్గా అమలు చేయాలని చెప్పి అధికారులకంతా కూడా మేము చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ విధంగా రాష్ట్రంలో ఏదైనా పర్వాలేదు, మా జిల్లా వరకు ఇది అవసరం కాబట్టి దానికోసం 6 నుంచి 10 గంటల దాకా మేము అనుమతిస్తూ మిగతా అంతా కూడా కర్ఫ్యూను యథాతథంగా నిర్వహిస్తామని చెప్పి నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది. తప్పకుండా 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ఈ కర్ఫ్యూ 6 గంటల నుంచి 10 గంటల దాకా ప్రజలను కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ మండలం నెడమానూరు గ్రామంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రంలో ప్రభుత్వం సూచించిన 29 సంస్థలకు చెందిన వారికి ఉప్పలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అజామత్ తహేరా పర్యవేక్షణలో కోవిషీల్డ్ మొదటి డోస్ వ్యాక్సిన్ 400 మందికి వేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి అజామత్ తహేరా మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన 29 సంస్థలకు చెందిన 45 సంవత్సరాల పైబడిన వారు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పివిఆర్వి, ఆంజనేయులు, ఏఎన్ఎంలు, వి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. మొదటి డోసు వేసుకునే అవకాశం వచ్చేసి 45 సంవత్సరాలు పైబడిన సిటిజన్స్ అందరూ వేసుకోవచ్చు. 29 డిపార్ట్మెంట్స్ ఇచ్చారండి. ఆ 29 డిపార్ట్మెంట్లు కూడా 45 పైన ఉన్న వాళ్ళకి వేస్తున్నారు. 45 తక్కువ వాళ్ళకు 4 డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఇచ్చారండి. అది పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, అలాగే పంచాయత్ డిపార్ట్మెంట్ అండి. వీళ్ళు వచ్చి కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ వేయించుకోవచ్చు. సో అందరూ దయచేసి వ్యాక్సిన్ వేయించుకొని కోవిడ్ నుంచి ప్రొటెక్షన్ అవ్వండి. చిత్తూరు జిల్లా సచివాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శ్రీఎం హరినారాయణ్, రాష్ట ఉద్యానవన శాఖ కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్, మామిడి గుజ్జు పరిశ్రమ యాజమానులు, రైతులు, ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మొత్తం అన్ని జిల్లాలో అన్ని రకాల మ్యాంగోస్ ఎలా ఉంది క్రాప్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా ఈ 2 రోజుల్లో నా అబ్జర్వేషన్స్ డీటెయిల్ భావించాను. ముందు మేము ఇంటి వెళ్ళే తర్వాత నేను చేయకపోవడం మీటింగ్ కండక్ట్ చేశాను. అందరూ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిని నేను తెలుపుతూ ఉంటాను. నేను రైతునే
మూడు నాలుగు రోజుల నుంచి మీ వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్ గారు ఇక్కడ సమావేశం నిన్న వచ్చినప్పటి నుంచి మీరు ఇక్కడ చూస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా నేను ఫాలో అవుతున్నాను. దానికి మా రైతులు అందరి తరఫున మీకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. గతంలో ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళు సేమ్ అక్కడి నుంచే ప్రారంభిస్తారు, రేట్ కాన్ఫ్లిక్స్ ఎక్కువ ఉంటుంది, మాకు ఇక్కడ హాఫ్ తగ్గుతుంది, దానివల్ల మాకు కొంత ఇబ్బందులు కూడా ఉంది. లాస్ట్ ఇయర్ 15 రూపాయలు తొత్తపడి 15 రూపాయలు చేసి రైతు సమాజం మేము గోపాలరెడ్డి యూనివర్సిటీ మేము జిల్లాలో కూడా ఇప్పుడు నడుపుతా ఉన్నాం. రైతులకు ఏ సమస్యలు వచ్చినా వాటిని తీర్చి రైతులు కష్టపడకుండా వాళ్ళు ఆర్థికంగా దెబ్బ తినకుండా వాళ్ళని నడుపుకోకుండా వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగకుండా చేసే బాధ్యత మా సంఘానికి. ఇదే విధంగా మేము కొన్ని ఏళ్ళుగా చేస్తాం. ఈ సంవత్సరం కూడా మీ దృష్టి ప్రతి సంవత్సరం కూడా మేము అనుకున్నంత సాధించలేకుండా పోతున్నాం. ఈ పంట క్రాప్ వెలువరైంది, ఇవన్నీ రైతులు భరించాల్సిన పరిస్థితుల్లో ఉంది. కాబట్టి మీరు దీన్ని ఎప్పుడు కూడా నా మనవి ఏమంటే మీరు మాకు మ్యాంగో బోర్డు నడిపించాలన్నా మ్యాంగో బోర్డు పెట్టి చాలా అనుమతి ఇచ్చింది. దాన్ని సీఎం గారికి కూడా మేము కలుస్తాం ప్రయత్నాలు. మ్యాంగో బోర్డు పెట్టించండి, మార్కెట్ ఉంది, మార్కెట్ ధర కూడా ఇప్పుడు పంపు మీరు కనుక రీజనబుల్ రేట్ పర్చేస్ చేస్తే అదే రేటు ఫ్యాక్టరీ కూడా పర్చేస్ చేస్తారు. వాళ్ళు మీరు ఎక్కువ రేటు కొనండి, మేము కూడా రైతులు వాళ్ళు అదే పద్ధతి. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు సిహెచ్సిని వెంటనే కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చి చేయాలని, సిహెచ్సిలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. లక్షకు పైగా జనాభా ఉన్న తాళరేవు మండలంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిని వెంటనే కోవిడ్ కేర్ సెంటర్ గా మార్పు చేయాలని, సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ వెంటనే ఏర్పాటు చేయాలని తాళరేవు మండల అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తాళరేవు సిహెచ్సి వద్ద శుక్రవారం నాయకులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలు ఎక్కువగా మండలం, ఈ ప్రజలందరూ కూడా ఈ సిహెచ్సి మీదే ఆధారపడి ఉన్న ప్రజలు. కానీ ఈ మధ్యకాలంలో సిహెచ్సిలో సరైన డాక్టర్లు కానీ డాక్టర్ పోస్టులు కానీ భర్తీ చేయడం లేదు, అలాగే స్టాఫ్ కూడా తక్కువగా ఉంది, స్టాఫ్ను కూడా పూర్తి స్థాయిలో వేయట్లేదు, అలాగే జనరేటర్ సౌకర్యం లేదు. ఇక్కడ సిహెచ్సిగా ఏర్పాటు చేశారు కానీ మరి మంచి సౌకర్యాలు ఏమీ కనపడటం లేదు. అలాగే కోవిడ్ సేవా కేంద్రం పెడతానని చెప్పేసి అప్పుడే 10-15 రోజుల క్రితం జాయింట్ కలెక్టర్ గారు హామీ ఇచ్చినా కానీ ఇప్పటి వరకు కూడా ఈ కోవిడ్ సెంటర్ని ఇంకా ఏర్పాటు చేయడం, ఆక్సిజన్ ప్లాంట్ శాంక్షన్ అయింది అంటున్నారు, ఆక్సిజన్ ప్లాంట్ శాంక్షన్ అయినా కానీ ఇంకా ఇన్స్టాలేషన్ మొదలు పెట్టలేదు. మరి ఇది ఎప్పుడు ఇన్స్టాలేషన్ చేస్తారు, ఎప్పుడు మొదలు పెడతారు, అప్పటికి కరోనాలో ఇంకా చాలామంది చేరిపోతే ఇప్పటికే 10 నుంచి పైన మరి చాలామంది ఆఫీసర్తో పాటు సామాన్య ప్రజలందరూ కూడా ఈ మండలంలో చనిపోయారు. రోజుకు మరి వాట్సాప్లు చూసినా పేపర్లు చూసినా భయంకరమైన వార్తలు వినాల్సి వస్తుంది. మరి అటువంటి పరిస్థితుల్లో వెంటనే దీన్ని ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి కోవిడ్ కేర్ సెంటర్ను వెంటనే ఏర్పాటు చేసి ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ప్రస్తుతం 9 మండలు మాత్రమే ఉన్నారు, వెంటనే పోస్టులు ఫిలప్ చేయాలి, ల్యాబ్ టెక్నీషియన్కు పాజిటివ్ అని చెప్పేసి సెలవులో ఉన్నారు. ఇక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, ఈ కోవిడ్ మహమ్మారి విజృంభిస్తుంది కాబట్టి ఈ సదుపాయాలన్నీ కలగజేయాలి, ముఖ్యంగా హాస్పిటల్ జనరేటర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వింజమూరు నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో నిరంతర వైద్య సేవలు అందించేందుకు కృషి. వైద్యాధికారి డాక్టర్ అంశుధర్ వింజమూరులో కాడలి కడప మెయిన్ రోడ్ వెంబడి నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వైద్యాధికారి డాక్టర్ అంశుధర్ అన్నారు. వింజమూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు ఇటీవలే రోడ్డు మార్గం పనులు కూడా చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని, సకాలంలో వైద్యం అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు. నా పేరు డాక్టర్ అంశుధర్ అండి, నేను వింజమూరు సిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా నా విధులు నిర్వహిస్తున్నాను. వింజమూరు ప్రజలకి ముఖ్యంగా ఇప్పుడు చెప్పుచేది ఏంటంటే, ఇప్పుడు ఉండే కోవిడ్ సిచ్యువేషన్ కోవిడ్ పరిస్థితులకి అనుగుణంగా మన రాఘవేంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించడం చాలా శుభపరిణామం. మన కోవిడ్ కేర్ పేషెంట్స్, కోవిడ్ వచ్చిన పేషెంట్స్ కానీ ఐసోలేషన్లో ఉండాల్సిన పేషెంట్స్ అందరికీ దాన్ని సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
తర్వాత ఈ హాస్పిటల్కి సంబంధించి సిహెచ్సికి ముఖ్యంగా సంబంధించి డాక్టర్లు లేరు అనే అపోహ ఉందండి. చాలా మందికి అట్లా ఏం లేదు, ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, వైద్య సదుపాయాలు జరుగుతున్నాయి, ఫిజియోథెరపీ సేవలు అయితేనండి, ఓపీ సేవలు అయితేనండి, అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏ నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. రోడ్డు సౌకర్యం కూడా ఈ మధ్య రోడ్డు సౌకర్యంగా చాలా బాగా రోడ్డు వేశారు, రోడ్డు సౌకర్యం కూడా ఉంది. ఇప్పుడు మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఇక్కడికి వచ్చి మీ వైద్య సదుపాయాలన్నీ ఉపయోగించుకోవాలని ముఖ్యంగా అందరినీ కోరుతున్నాను. ఈ కోవిడ్ పరంగా అయితే అందరూ ఎక్కువగా వాటర్ తీసుకోవటం, నీళ్ళు ఎక్కువగా తీసుకోవటం, ద్రవ పదార్థాలు నీళ్ళు మంచినీళ్ళు మంచిగా ఏదైనా ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవటం, ఎక్కువ రెస్ట్లో ఉండటం, ఈ లాక్డౌన్ సమయంలో వేరే పనులు లేని వాళ్ళందరూ కూడా ఎక్కువ రెస్ట్లో ఉండటం, ప్రాపర్ డైట్ ఫుడ్ తీసుకోవటం, ఇవన్నీ ముఖ్యంగా ముఖ్యమైన సూచనలుగా పరిగణనలోకి తీసుకొని జాగ్రత్తగా ఉండమని అందరినీ కోరుతున్నాను. కరోనాతో కోలుకున్న తర్వాత వచ్చే బ్లాక్ ఫంగస్ అనే కొత్త రకం ఫంగల్ ఇన్ఫెక్షన్ పై మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ వైద్యులకు సూచించారు. శుక్రవారం ఉదయం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ వ్యాధిపై వైద్యులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లాక్ ఫంగస్ వ్యాధి జిల్లాలో ప్రబలుతున్నందున దాన్ని అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, ఆర్ఎంఓ అరవింద్, ప్రొఫెసర్ జ్యోతిర్మయ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రిమ్స్ హాస్పిటల్లో బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ గురించి ఇక్కడ ఉన్నటువంటి ఈఎన్టి విభాగం హెచ్ఓడి మరియు ఆఫ్థాల్మిక్ హెచ్ఓడి మరియు సూపరింటెండెంట్ హాస్పిటల్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ సిబ్బందితో చర్చించడం జరిగింది. ఈ చర్చలు మనం జరిపిన తర్వాత బ్లాక్ ఫంగస్ కోసం ఒక డెడికేటెడ్గా వార్డ్ ఒకటి, కోవిడ్ పాజిటివ్గా ఉండి బ్లాక్ ఫంగస్ ఉన్న వాళ్ళకి ఒక వార్డు, అలాగే కోవిడ్ నుంచి రికవర్ అయ్యి నెగిటివ్గా ఉన్నటువంటి వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి వార్డు మనం ఇక్కడ కేటాయించడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రస్తుతం 8 మంది పేషెంట్స్ ఉన్నారు బ్లాక్ ఫంగస్లో. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కొంతమందికి ఆంబోటోర్సిన్, కొంతమందికి పొస్కనజోల్ అటువంటి ఇంజెక్షన్స్ మనం ఇస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి మందులు వచ్చినాయి, ఆ మందులు కూడా వాళ్ళు సరఫరా చేయడం జరిగింది. అలాగే వాళ్ళు బ్లాక్ ఫంగస్ కేసా కాదని చెప్పి నిర్ధారణ చేయడం కోసం మన ల్యాబ్లోనే ఇక్కడే మనం ఇప్పుడు సెల్ కల్చర్ టెస్ట్, మన ఫంగస్ కల్చర్ టెస్ట్ మనం చేస్తూ ఉన్నాం. అండ్ అది కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే కొంతమంది వ్యక్తులకి దీనికి కొంతమంది సర్జరీ కూడా అవసరం పడతాయి, అది డిఫ్రడేషన్ అంటారు. అది కూడా చేయడానికి ఇక్కడ మనం వసతులు ఏర్పాటు చేసి దానికోసం కూడా ప్రత్యేకంగా ఒక ఆపరేషన్ థియేటర్ని ఏర్పాటు చేసుకున్నాం. అండ్ అలాగే ఈఎన్టీలో వచ్చినటువంటి ప్రతి ఒక్క ఓపీ కేసుని కూడా వాళ్ళకి బ్లాక్ ఫంగస్ ఏమైనా వాళ్ళకి సింటమ్స్ ఏమైనా ఉంటే అక్కడికక్కడికే మనం శాంపుల్ తీసేసి శాంపుల్స్ అన్నీ కూడా ల్యాబ్కి పంపించేస్తున్నాం. అలాగే ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఇది ప్యూర్లీ ట్రీటబుల్ ఒక కేసు అన్నమాట. సో దీని గురించి ఎవరు భయాందోళన పడద్దు, అంటే దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి సరైన సమయంలో వాళ్ళు మనకు ముందుకు వచ్చేస్తే వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ముందు స్టార్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళందరూ కూడా బ్లాక్ ఫంగస్ నుంచి క్యూర్ అయిపోతారు. విశాఖ జిల్లా మొలగపూడి గ్రామానికి చెందిన మార్తి చిత్తమ్మ అనే వృద్ధురాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైడీపేట బ్రాంచ్ దగ్గర మెట్లు ఎక్కుతూ పడిపోయింది. వెంటనే చుట్టుపక్కల ఉన్నవారు ఆమెకు సపర్యలు చేశారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న మండల బీజేపీ అధ్యక్షులు లాలం వెంకటరమణారావు తన కారులో నరసీపట్నం హాస్పిటల్కి తీసుకువెళ్లి వైద్యం చేయిస్తున్నారు. లాలం వెంకటరమణారావు మాట్లాడుతూ వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, వికలాంగులు బ్యాంకుకు వెళ్లాలంటే ఇరుకుగా ఉన్న మెట్లపై నుండే వెళ్లాలి. పై నుంచి దిగే వాళ్లకు, పైకి ఎక్కే వాళ్లకు ఒకటే ఇరుకు మార్గం. కొన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే బ్యాంకులు లిఫ్ట్ సౌకర్యం వెంటనే కల్పించాలని,
మరొక ముఖ్య విషయం ఏటీఎం కూడా ఒక ఆఫీస్ టైంలో మాత్రమే తెరిచి ఉంటుంది మిగతా టైంలో ఖాతాదారులకు నిరాశ మిగులుతుందన్నారు ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకును గ్రౌండ్ ఫ్లోర్ కు మార్చి వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నా అందరికీ నమస్కారం అండి నా పేరు లాల వెంకటమణరావు ఆతరమండల బీజేపీ అధ్యక్షుడిగా నా బాధ్యత మరి ఈరోజు పొలపూడి గ్రామానికి చెందిన వృద్ధురాలు మార్తి చిట్టమ్మ గారు ఈరోజు ఎర్రవరం వైడిపేట బ్రాంచ్ బ్యాంక్కి వారి వ్యక్తిగత పని మీద వెళ్ళడం జరిగింది మెట్లెక్కుతూ ఆయాసం వచ్చి పడిపోవడం జరిగింది మరి కనీసం వీళ్ళకి ఇంత ఇన్ని కోట్ల రూపాయలు టర్నోవర్ జరుగుతున్న ఈ బ్యాంకులో కనీసం లిప్ సర్కర్ లేకపోవడం అలాగే వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వెళ్ళటానికి చాలా ఇరుకు మార్గం ఉంది మరి దీన్ని వెడల్పు చేయడమో లేకపోతే లిఫ్ట్ పెట్టాలని చెప్పేసి ఆ యొక్క కోరిక మరి ఖాతాదారులు సరైన ప్లేస్ అక్కడ లేకపోవడం వల్ల ఇరుగ్గా ఉండడం వల్ల అటు బ్యాంక్ అధికారులకి ఇటు ఖాతాదారులు కూడా మరి ఈ కరోనా వైరస్ సోకడం జరుగుతుంది దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దయచేసి మా వినపం ఏంటంటే బ్యాంకుని మరి కొంచెం లిఫ్ట్ అని ఏర్పాటు చేయాలి లేదంటే కిందకన్నా తేవాలని చెప్పేసి మా యొక్క అభ్యర్థన ఈ రోజు ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నల్లిశెట్టి శ్రీధర్ అనంతసాగర్ మండల అధ్యక్షుడు మహబూబ్ మస్తాన్తో కలిసి సోమశిల జలాశయం సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమశిల జలాశయం నెల్లూరు జిల్లా ప్రజల పాలిట ఆధునిక దేవాలయమని అన్నారు ఎప్పటికైనా సోమశిల డ్యాంలోని దెబ్బతిన్న ప్రాంతానికి మరమ్మతు వచ్చాయని పక్షంలో అటు సోమశిల జలాశయం ఇటు పెన్నా పరివాహక ప్రాంతంలోని నెల్లూరు నగరంతో సహా పలు గ్రామాలకు పెను ప్రమాదం పొంచి ఉంది ఇప్పటికైనా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే నిధులను కేటాయించాలని మరమ్మతులను పూర్తి చేయాలని జిల్లా రైతాంగానికి ఆయుపట్టు లాంటి ఈ ప్రాజెక్టును కాపాడాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని సోమశిల జలాశయం నెల్లూరు జిల్లా రైతాంగం పాలిట ఆధునిక దేవాలయం నెల్లూరు జిల్లాలో సోమశిల కళ్యాణ జలాశయాలు సంగం నెల్లూరు బ్యారేజ్లు కనిగిరి సర్వపల్లి రిజర్వాయర్లు ఇలా జిల్లా మొత్తం కలిసి 180 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి కారణభూతమైన నెల్లూరు జిల్లా వరప్రదాయన ఈ సోమశిల జలాశయం గత సంవత్సరం వచ్చిన వరదల కారణంగా ఈ సోమశిల జలాశయం యొక్క ఈ ముందు భాగం మొత్తం పూర్తిగా దెబ్బతిన్న జరిగింది దాదాపుగా ఈ జలాశయం ముందు భాగంలో 20 అడుగుల లోతు బొయ్యలు పడ్డాయి వీటిని అత్యవసర పనులుగా భావించి తక్షణం మరమ్మతులు చేయని పక్షంలో సోమశిల జలాశయానికి పెను ప్రమాదం పొంచి ఉంది మన రాష్ట్రంలో నెల్లూరు చిత్తూరు ప్రకాశం జిల్లాలకు సాగు తాగునీటి అవసరం మాత్రమే కాకుండా పక్క రాష్ట్రమైన తమిళనాడుకు తాగునీటి సౌకర్యం కల్పించే అతి ప్రాముఖ్యత గల ప్రాజెక్టు ఈ సోమశిల జలాశయం ఇంతటి ప్రాముఖ్యత గల ప్రాజెక్టు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రమాద ప్రంచుల్లో ఉంది రాజువాక జీవీఎంసీ పరిధిలో 76 వార్డులో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణాధ్రులు ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీ పెద్ద కోరాడ గ్రామాలలో కరోనా సెకండ్ వేవ్ ప్రళయం తాండవం చేస్తున్న సమయంలో కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా 76 వార్డు ఇన్ఛార్జ్ దొడ్డి రమణ తన సొంత నిధులతో శానిటేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు తాటికొండ జగదీష్ వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు తాటికొండ అచ్యుత్ విచ్చేసి శానిటేషన్ పిచికారీ చేశారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు కాలనీ ప్రెసిడెంట్ బ్రహ్మానందరెడ్డి నాగేశ్వరరావు కె బాలాజీ పత్రిదేవి అమ్డి బోయిన సన్నీ తదితరులు పాల్గొన్నారు మంచి ఎలక్షన్స్ రావడం ఎలక్షన్స్ లో దురదృష్టవశాత్తు ఆయన విజయం సాధించకపోయినా కానీ వారి సేవా దృక్పథాన్ని దృష్టిలో ఉంచుకొని వారు ఎప్పుడు కూడా ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలు చేస్తుంటారు రాజకీయాలతో సంబంధం లేదు అంటే ఆయన కూడా మళ్ళా శానిటైజేషన్ చేస్తూ ప్రజల ఆరోగ్యం గురించి వెళ్ళవేళ్ళ ఆలోచిస్తూ ఎవరికి ఆపద వచ్చినా కానీ నేను ముందున్నాను అని భరోసా ఇవ్వగల నాయకుడు దొడ్డిరమణ గారు మాత్రమే మన వార్డు విషయంలో మాత్రం Thank you.
రాష్ట్రంలో కరోనా సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎస్సీ సాధన సమితి సభ్యులు వారి వారి ఇంటి వద్ద జెండాను ఆవిష్కరించాలని చాకలి ఎస్సీ సాధన సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. కరోనా బారిన పడకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. సందర్భంగా ఆమె కూడా ఇంటి వద్ద ఎస్సీ సాధన సమితి జెండాను ఆవిష్కరించారు. करोना तो इपड़ी रोज रोज प्रति रोज एदोट मा छाती बिडल करोना तो चलता इप्कना गौरव मुख्यमंत्री गार वी लाकडौन प्रती कुटाल ईद वेल रूपये लाकडौन आर्थिक सहाय से मोदी डिमेंड रो डिमेंड करोना तो एवर चलो आ चलने कुटाल कुटा की इवे लक्ष रूपये चुपना इवाली रेमेंड తక్షణమే స్పందించకపోతే ఆమర నిరాధ్యక్ష కూడా ఇక్కడ వెనకాడమని ఈ వార్షికోత్సవ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లాక్డౌన్ లో చనిపోయిన కుటుంబాలకు ఖచ్చితంగా 20 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇవాళ వార్షికోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ చనిపోయినటువంటి చావులన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా ఈ సందర్భంగా వార్షికోత్సవ సందర్భంగా మరొకసారి ఈ ప్రభుత్వాన్ని ఒక ఆర్థిక మంత్రికి ఒక ఆరోగ్య మంత్రికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నగరం నడిబొడ్డులో అక్రమ మైనింగ్ చేస్తున్న అధికార పార్టీ నాయకులపై అధికారులు చర్యలు తీసుకోవాలని గాజువాక టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదులు శ్రీనివాస్ మండిపడ్డారు. గాజువాక నియోజకవర్గ పరిధి పెదగంచ్యాడ మండలం సర్వే నంబర్ 161 162 274 కొండ ప్రాంతాలలో అక్రమ గ్రావల్ తవ్వడాన్ని తడిపి టీడీపీ తప్పు పట్టింది. స్థానిక ఎమ్మెల్యే అందడంతో ఈ అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆయన దుయ్యబడ్డారు. అధికార పక్ష నాయకులు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకపోయినా అట్లయితే గాజువాక సెంటర్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపడతామని ప్రసాదులు శ్రీనివాస్ హెచ్చరించారు. ఇక్కడ వైసీపీలో ఉన్న పెద్దల అండతోటి ఆ వార్డులో పోటీ చేసిన అభ్యర్థి అండతోటి బినామీల అండతోటి విచ్చలవిడిగా దోచుకుంటున్నారు అని చెప్పేసి ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. ఆ అనుమానాన్ని నివృత్తి చేయాలి తక్షణమే. ఈరోజు దాన్ని నిలుపుదల చేసి సమగ్రమైన విచారణ చేసి వాస్తవాలు బహిరంగపరచడం బాధ్యత. ఎందుకంటే సిటీ నడిపొడ్డున ఒకవైపు గంగవరం పోర్టు ఇంకోవైపు స్టీల్ ప్లాంట్ ఇంకో పక్కన మత్స్యకారులు నివసిస్తున్న ఆ ప్రాంతంలో మరి విచ్చలవిడిగా అక్రమ కోరిని నిర్వహిస్తూ 3 సర్వే నంబర్ లో కూడా అక్కడ స్థానిక పెద్దలు ఈ నియోజకవర్గంలో కీలక పాత్ర భూమికలో ఉన్నటువంటి పెద్దలు తరలి సహాయ సహకారాలతో వైసీపీ నాయకులు జరుగుతా ఉందట అని కాబట్టి తక్షణమే సమగ్రమైన విచారణ జరిపించి దోషులను గాని కఠినమైన శిక్షలు వేసి ఆ ఆస్తుల్ని కాపాడకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రమైన ఆందోళన చేస్తామని మీ ద్వారా హెచ్చరిస్తాం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషను పరిచయం చేసిన మహావ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 98వ జయంతి వేడుకలు గాజువాక టీడీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గాజువాక టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి జయంతి వేడుకలు గాజువాక నగర టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ వార్డ్ కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావు, పులి లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుకోవచ్చు కాబట్టి
తెలుగుదేశం పార్టీని భూస్థాపనం చేయాలి, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు. నాకు తెలిసి అలాగనుకున్నారు, చాలా గర్వంగా కలిసిపోయారు తప్ప తెలుగుదేశం పార్టీ వెంట్రుగా కూడా పెంచలేకపోయారు. అదే స్ఫూర్తితో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆ స్ఫూర్తితో నారా చంద్రబాబు నాయుడు గారు తన అద్భుతమైన పరిపాలన విధానంతో ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ తీసుకొచ్చి మరి తన అద్భుతమైన ముఖ్యమంత్రిగా సమైక్య రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ అనేక పరిస్థితులు చూశారు. ఇప్పుడు పరిణామాలు చూస్తూ ఉంటే ఏ విధంగా ఉందంటే కనీసం ప్రప్రదంగా ఎన్టీ రామారావు గారు జయంతి ఉత్సవం పురస్కరించి ఆయనకి ఘన నివాళి అర్పించడానికి ఒక నిమిషం లెగసీ మౌనం పాటించాలని ప్రెసిడెంట్ గారు. ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ఏపీ లోకల్ టీవీ న్యూస్. జర్నలిజం ఐ శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.